श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ह्रीङ्कारासनगरिभिधानलसिकां सौह्लीं कलाभिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्धोषधामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीशक्रसञ्चारिणीं गाङ्गेयमहिनिगर्भं शरवनजनितं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यमस्कन्ददेवं गुहममलगुरुं रुद्रदेय स्वरूपं सेनान्यं तारकघ्नं गुरुमचलमतिं कार्तिकेयं सदास्यं सुब्रह्मण्यमयूरध्वरधरसहितं देवदेवं नमामि। श्रीवल्लीदेवासेनासमेत श्री सुब्रह्मण्यस्य सोमदेवताभ्यो नमो नमः। प्रेक्षक महाशैलंदरिकी मे 10వ तारीखु 2022 మంగళవారము శుభోదయము। శ్రీ శివకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుద్ధ నవమి మధ్యాహ్నము 3:01 వరకు ఉంటుంది। మకా నక్షత్రము మధ్యాహ్నం 2:52 వరకు ఉండి తదుపరి ఉబ్బా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది। అమృత గడియలు మధ్యాహ్నం 12:18 నుండి మధ్యాహ్నము 2 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:34 సూర్యాస్తమయము సాయంత్రం 6:18 వర్జము రాత్రి 11:13 వరకు ఉండి వర్జము రాత్రి 11:13 నుండి రాత్రి 12:53 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 8:13 నుండి ఉదయము 8:50 వరకు ఉంటుంది మరియు రాత్రి 10:47 నుండి రాత్రి 11:32 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారం అయినటువంటి రాశి మకర రాశి, మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కాబట్టి కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్రాహుణికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతి అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు। అలాగే కుజునికి ప్రీతికరంగా పగటన రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి, ఈ రెండు రాశుల వారు కూడా ధాన్యం కందులు దానం చేసి పగటన రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును। మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని, వృశ్చిక రాశి వారు సన్న చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడన రత్నం ధరించడం వల్ల ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి। ఎలాంటి అనారోగ్య పాలు కాకుండా కుజుడు కాపాడుతూ ఉంటాడు। అలాగే మృగశిర నక్షత్రం వారు నలచండ వృక్షాన్ని, చిత్తా నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని, అలాగే ధనిష్ట నక్షత్రం వారు జమి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం। ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి ఇలాంటి అనారోగ్య భాగ్యాలు ఉండకోకుండా ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు। కుజదోషం కానీ సర్పదోషం కానీ తొలగిపోతుంది, రావలసిన బాకీలు కూడా వసూలవుతాయి గమనించగలరు। అలాగే మంగళవారం రోజున రాహుగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున మంగళవారం రోజున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతి అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది। అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక వ్రతం ధరించిన ఎడల విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును।
అలాగే 27 నక్షత్రములలో ఆరుద్ర స్వాతి శతభిషం ఈ మూడు నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక నృత్యం ధరించడం వలన రాహు యొక్క ప్రభావము బాగా ఉంటుంది ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి గమనించగలరు ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణదేగను స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని శతాభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును అలాగే రాహుగ్రహణ ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంబోధం తమ్ రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో రాహు యొక్క దోషం తొలగిపోతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు త్వరితగతిలో వివాహం జరుగుతుంది అలాగే మంగళవారం రోజున రాహుకాల సమయము మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషములు ఈ సమయంలో దేవీ దేవతలకి అనగా కనకదుర్గ భవానికి ప్రీతికరంగా నిమ్మకాయ దీపాలు వెలిగించిన ఎడల గడ్డు సమస్యలు ఉన్నటువంటి తొలగిపోతాయి రావలసిన బాకీలు వసూలవుతాయి వివాహం కాని స్త్రీ పురుషులకు త్వరితగతిలో వివాహం అవుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది కుజదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా కాలసర్పదోషం ఉన్నా కూడా తొలగిపోతుంది రావలసిన బాకీలు వసూలవుతాయి ఖచ్చితంగా రాహుకాల పూజలు జరిపించుకోండి మీకు ఇలాంటి గడ్డు సమస్యలున్నా కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహత మీకు చేకూరుతుంది గమనించగలరు అలాగే ఈ మంగళవారం రోజున విశేషంగా ఆంజనేయ స్వామివారికి ప్రీతికరమైన రోజు ఈ రోజు కావున ఆంజనేయ స్వామివారికి ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించుకోండి ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా ఆకుపూజ కార్యక్రమాలు కానీ అట్టిమలతోటి అర్చన కానీ తులసీదళంతో అర్చన కానీ జరిపించుకోండి ఆంజనేయ స్వామివారు ప్రీతికరంగా సింధూరం ధరింపజేయండి ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా సుందరాకాండ పారాయణ కానీ అలాగే హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమత్ బడవాళ్ళ స్తోత్రంతో కానీ చివరికి ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామాలతో ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్నట్ల సకల భయాందోళనలను కూడా తొలగిపోయి షాకిని ఢాకిని గాలి దయ్యములను కూడా దూరం అయిపోతాయి అన్నింటా మీకు విజయపదంలో ముందుకు వెళ్ళగలుగుతారు గమనించగలరు అలాగే దేవీ దేవతలకు ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి అమ్మవారికి ప్రీతికరంగా శక్తానుసారం అలంకరణలు జరిపించండి కుంకుమార్చనలు జరిపించండి లలితా సహస్రన పారాయణ కానీ అలాగే చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకునేటల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును సంతాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామివారికి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా పంచామృత అభిషేకాలు జరిపించుకునేటల సకల దోషాలన్నీ కూడా హరించుకుని పోతాయి సంతానం లేని వారికి త్వరితగతిలో సంతానం దక్కుతుంది అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు త్వరితగతిలో వివాహం జరుగుతుంది రావలసిన బాకీలు వసూలవుతాయి కాలసర్పదోషం కానీ కుజదోషం కానీ తొలగిపోతుంది గమనించగలరు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించుకోవడం వల్ల పైన చెప్పినటువంటి ఫలితాలను కూడా మీరు పొందవచ్చును గమనించగలరు అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ శుభకృతనామ సంవత్సరంలో మే మాసం నందున మేషరాశి వారికి ఈ రాశిలో జన్మ కుటుంబ వ్యయ స్థానములో గ్రహ సంచారం వలన అనేకమైనటువంటి ఈతి బాధలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది నేత్రబాధలు శిరోబాధలు తప్పవు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు చీటిమాటికి మాట మాట పట్టింపులు అధికంగా ఉంటాయి దాన సౌఖ్యం సరిగా ఉండదు మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది బంధుమిత్రులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడితే కూడా విరోధాలు అన్నట్లుగా ఉంటాయి రాజకీయం కానీ పలుకుబడి చాలా తక్కువగా ఉంటుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు చాలా తక్కువగా ఉంటాయి జాగ్రత్తగా మసులుకోవాలి అలాగే ఈ శుభకృతనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు అలాగే విదేశీయానం మీకు లభిస్తుంది గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు జై శ్రీమన్నారాయణ ఓ నమః శివాయ ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి